ईटीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिबुल एक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12వ అసలు వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12వ అసలు వారు ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు పుష్య శుద్ధ నవమి, అలాగే అనంతరం తిథి దశమి. ఈ దశమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. కందుల దానం, అలాగే ఎర్రటి గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు ఈరోజు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి నాలుగో పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతిలో పుట్టేటువంటి వారికి బుధ మహాదేశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి ధనుసు క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికి పెసల దానం బాగా ఉపయోగపడుతుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజశుక్రుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, రవి బుధులు ధనుసు క్షేత్రంలో, మీనక్షేత్రంలో కేతువు, కన్యాక్షేత్రంలో రాహు, వృశ్చిక క్షేత్రంలో శని. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి. ఇక ఈరోజు 12వ అసలు వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర సంఘటనలు, గృహరీత్యా కొనసాగుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపజేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. స్నేహితుల ద్వారా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రయోజన కార్యక్రమాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక అవకతవకలు ఉన్నప్పటికీ ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార పరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక వ్యాకులతలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది.
ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు వ్యాపార రీత్యా ఏర్పడినప్పటికీ సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి కఠిన సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక వ్యాకులతలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఏలినాక్షని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగ అభివృద్ధికి చెప్పేటటువంటి పనులు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర సంఘటనలను గృహంలో ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు ప్రయాణాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు సద్దుమనుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక చిక్కులు విడిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో ఏర్పడినటువంటి
ప్రతికూలతని సర్గలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యవహార విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెన్నంటి ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన గృహ సంబంధిత ఆలోచనలు ప్రబలమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గందరగోళ పరిస్థితులు సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా రాణిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తని తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మనసంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పచ్చకామెర్ల సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ పచ్చకామెర్లు అనేటువంటి సమస్య ఏంటంటే రకరకాల వ్యాధుల్లో ఒక లక్షణంగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది ఒక విడిగా ఒక వ్యాధిగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇతర వ్యాధుల్లో ఒక లక్షణంగా వచ్చినటువంటివన్నీ కూడా కొంచెం సీరియస్గా కాంప్లికేషన్స్లా వచ్చేటువంటి పచ్చకామెర్లు. నార్మల్గా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ప్రాంతంలో ప్రతి వాళ్ళకి వస్తూ ఉంటుంది కామెర్ల వ్యాధి అనేటువంటిది. ఎపిడెమిక్గా అంటూ ఉంటాం సీజన్లో వచ్చేటువంటిది. అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాగా, అంటే హెపటైటిస్కి సంబంధించినటువంటి హెపటైటిస్ ఏ అనేటువంటి వైరస్ వల్ల వచ్చేటువంటిది సామాన్యంగా ఎక్కువ మందికి ఒకే కాలంలో వచ్చేటువంటి సమస్య అన్నమాట. ఈ పచ్చకామెర్లని మనం తేలికగా ఔషధాలతోటి అదుపులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చకామెర్లు రావడానికి అసలు కారణం ఏమిటి అని చూసినట్టయితే ఆహారంలో ఎక్కువగా పులుపు, ఎక్కువగా కారము, ఎక్కువగా ఉప్పు, ఈ మూడు రుచులు కాస్త ఎక్కువ ఎక్కువగా తినేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి పిత్తదోషము, రక్తము రెండు కూడా దూషింపబడి పచ్చకామెర్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దూషితమైనటువంటి మంచినీళ్ళు, అంటే మంచినీళ్ళల్లో కొంచెం ఇన్ఫెక్షన్లు అవి ఉన్నటువంటివి, అలాగే దూషితమైనటువంటి ఆహారం, ఈ రెండూ కూడా ఈ పచ్చకామెర్లకు సంబంధించినటువంటి వైరస్ మన శరీరంలోకి రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అందుకని కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోకుండా ఉండగలిగినట్టయితే కనుక ఈ కామెర్ల సమస్య రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఈ కామెర్ల వ్యాధి వచ్చేటువంటి సీజన్లో మంచినీటిని కాచి చల్లార్చి తాగుతూ ఉండాలి. అలా చేయడం ద్వారా మనకి ఆ వ్యాధి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కామెర్ల సమస్య వచ్చినట్టయితే దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడేటువంటి వాటిలో మనం మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే నేల ఉసిరి. దీన్ని భూమ్యామలకి అంటారు సంస్కృతంలో చెప్పేటప్పుడు. ఈ నేల ఉసిరి లివర్కి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించడంలో ఇది చాలా ఉత్తమంగా ఉపయోగపడేటువంటి మూలిక అన్నమాట. నేల ఉసిరిని తీసుకొచ్చి శుభ్రం చేసుకుని దాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత ఈ ఔషధంలో మనం వేసుకోవాల్సినటువంటి మూలిక నేల వేము.
ఈ నేలవేముని సంస్కృతంలో భూనింబ అంటారు. ఇది కూడా ఇందాక చెప్పుకున్నటువంటి నేల ఊసిరి లాగానే నేలవేము కూడా లివర్ కు ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడి లివర్ కు వచ్చినటువంటి ఈ కామెర్ల సమస్యని తొందరగా తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. ఎండబెట్టినటువంటి నేలవేముని కూడా చక్కగా మెత్తటి చూర్ణం లాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. సోది చెప్పేవారి మీద విశ్వాసానికి ఏ రాశి వంక మనం మనసు పెట్టి చూశామో ఆ రాశిని గుర్తింప చేస్తారు. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిలిపి ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఏడుపు. వీడి ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చి పెట్టండి అమ్మా అంటే, సరే ముందు సోది చెప్పించడం ప్రధానం కదా అన్నారు. గబగబా పాయసాన్నం వండారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెడితే ఈ పిల్లాడికి అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వండి నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి ఉన్నదున్నట్టుగా చెప్తానమ్మా నన్ను నమ్ము అంది. స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, ఏదా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టినవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా, మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరగొడకరాయన్న దొంగల్లరాయ, నల్లగా ఉండేటి చల్లన్ని దేవా చల్లగా గొడ్డల్ని సారించినోడా, బుద్ధావతారుడా ముద్దైన దేవా చక్కగా వచ్చేటి చక్కన్నివాడా, బ్రహ్మాండనాయుడా భక్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా, కాశి విశాలాక్షి విజయవాడ కనకదుర్గమ్మ ఉజ్జయిని మహంకాళి కంచి కామాక్షి పలుకీయ్యరే నాకు పలుకీయ్యరే తల్లి పలుకీయ్యరే నాకు పలుకీయ్యరే అమ్మా, నేను నిజమే చెప్తున్నాను ఇనుకోయే అమ్మ, ఎడం చెవి చూపితే బుర్రిదే అనుకో, ఎడమగడ్డం చూపితే బుర్రుడే అనుకో, అంతఃపురంలో ఉండే నీ పట్టి అడవికెళ్ళిందే అమ్మ, అక్కడ పంగనామాలు పెట్టుకున్న మూడు లోకాలేలే స్వామి గద్ద మీద తిరిగేవాణ్ణి చూసిందే తల్లి, చూసిందే తడవుగా మనసు పారేసుకుందే అమ్మ, నీకు చెప్పడానికి భయపడుతోందే తల్లి, వాడు పుట్టింది నీ పట్టి కోసం, నీ పట్టి పుట్టింది వాడు కోసమే అమ్మ, నా మాట ఇనవే తల్లి, ఇద్దరికీ ఇచ్చి కళ్యాణం చెయ్యవే అమ్మ, సోది చెప్పే మాటే కదా అని పక్కన పెట్టావే అనుకో తల్లి, ఉపద్రవాన్ని పొందుతావే అమ్మ, నా మాట ఇనవే, ఆ కళ్యాణం కోసం మూడు లోకాలు చూస్తున్నాయని నమ్మవే తల్లి అంది. అంది అక్కడి నుంచి ఆ తాంబూలం కట్నం పుచ్చుకుంది, ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వరుడై అంతర్ధానమైపోయింది. ఆ విన్నటువంటి తల్లి పొంగిపోయి పద్మావతి దగ్గరికి వెళ్ళింది. నిజమేనా, నువ్వు ఎవరైనా నల్లటివాడిని చూసావా అంటే, చూశానమ్మా, చూసినప్పటి నుంచి వాడి మీద మక్కువ పెంచుకున్నానంది. అబ్బో, తర్వాత పెద్ద కార్యం జరిగింది, పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఇప్పుడు చెప్తే మహాశివరాత్రి కాబట్టి చాలా గొప్ప, ఇన్ని ఎంత నడిచింది, ఇన్ని మలుపులు తిరిగింది, తిరిగి తిరిగి చిట్ట చివరికి అందరం కలిసి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. మామూలుగా పులుసు వండాలంటే వచ్చిన వాళ్ళందరికీ పులుసు ఎక్కడ వండుతారని అడిగారు. పులుసు వండడానికి అన్ని నీళ్లు, అంత చింతపండు, అంత పులుసు ఎక్కడ వండుతారన్నారు. అన్ని నీళ్లల్లో చింతపండు వేసి పులక పిసకడం కష్టం కాబట్టి పాపనాశనం తీర్థం కొండెక్కి కూర్చుని ఆ తీర్థం కింద పడే చోట చింతపండు పిసికేయండి, ఆ కింద అగ్నిహోత్రుణ్ణి పెట్టండి, పులుసు ఉడికిపోతుంది, అందరికీ పెట్టేసేయండి అన్నారు. అంత పులుసు వండి పత్ర విస్తీర్ణ భోజనం పెట్టారు అన్నారు. అంటే ఎవడూ కూడా ఆకు దగ్గర కూర్చొని పరిశేచనం చేసి ఇలా అందుకున్నవాడు లేట. ఎవడైనా సరే ఇలా లేచి అందుకోవాలి, ఎందుకంటే బూరి ఆ చివరుంటే ఎంత ఆజానబాహు అయినా వాడికి ఆకు అందదు. ఆకు అంతవరకు ఉంటే, అంత పెద్ద ఆకేస్తే అందులో భోజనం పెట్టాలి. పత్ర విస్తీర్ణ భోజనం పెట్టి అంత గొప్ప భోజనాలు పెట్టి పద్మావతి కళ్యాణం పూర్తయింది. అసలు ఆ కళ్యాణమే పెద్ద ఉత్సవం. శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడం. అన్ని ఉత్సవాలే, అన్ని ఉత్సవాల్లో చాలా చమత్కారం ఏమిటో తెలుసా? మొగుడు పెళ్ళని దెబ్బలాడుకున్న ఉత్సవమే వాళ్ళకి. అదేమిటండి అంటారేమో, ప్రణయ కలహోత్సవము అని ఒక ఉత్సవం, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు.
నేను వెంకటాచలంలో ఉత్సవం చూడడానికి ప్రత్యేకమైన తిరిగి వెళ్ళాను ఒకసారి. పార్వేట ఉత్సవము అని ఆయన వేటకడితే అది ఉత్సవం. పార్వేట ఉత్సవం మీరు చూసి చీరాలి, చాలా గొప్పగా ఉంటుంది అది. పార్వేట ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? అన్ని ఉత్సవాలు ఆయన సంబరం కోసం చేసుకునేవి కావు. మూడు కారణముల చేత నేను కలియుగంలో ఇన్ని ఉత్సవాలు చేసుకుంటాను. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అసలు వాటి లెక్క చెప్పడం కష్టం. అన్ని ఉత్సవాలు ఎంత చిత్రంగా ఉంటాయో. అసలు ఇంకా వెంకటాచలంలో చేసే వాటితో పాటు వైఖానస ఆగమంలో వెంకటేశ్వర స్వామి వారికి చెప్పబడిన ఉత్సవాలు వింటే మీరు తెల్లబోతారు. అన్నీ చిత్ర విచిత్రమైన ఉత్సవాలు ఉంటాయి. మేము కాకినాడలో వెంకటేశ్వర వైభవం చేసేటప్పుడు ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అందులో ద్వాదశ ప్రదక్షిణోత్సవము అని ఒక ఉత్సవం. అందులో ఒకసారి యజమానులందరూ ప్రదక్షిణం చేసేటప్పుడు సంగీతంతో చేస్తారు, ఒకసారి నృత్యంతో చేస్తారు. అంటే ముందు నర్తకులు నృత్యం చేస్తుండగా వెళ్ళొస్తారు, స్వామికి నైవేద్యం జరుగుతుంది. ఒకసారి ఘంటానాదం జరుగుతుండగా, ఒకసారి వీణానాదం జరుగుతుండగా, చిట్ట చివరి ప్రదక్షిణం మౌన ప్రదక్షిణం. అన్ని వేల మంది ఉంటారు. చీమ చిటిక్కుమని కూడా అందం, నిశ్శబ్దం, ఎక్కడా మాట వినపడదు. ఇంతమంది ప్రదక్షిణం చేసొచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చేటప్పుడు మళ్ళీ ఘంటానాదంతో మాట్లాడుకుంటారు. అప్పటి వరకు మాట్లాడరు. అంత నిశ్శబ్దంగా మౌన ప్రదక్షిణం, ఆఖరి ప్రదక్షిణం. అలాగే కోలాటాలు వాటితో ఊరి వెలుపలికి తీసుకెళ్ళి ఒక ఉత్సవం. ఇన్ని ఉత్సవాలు, ప్రణయ కలహోత్సవం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా చమత్కారంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి మధ్యలో స్వామివారు కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా స్వామివారు ఒక పల్లకి ఎక్కెళ్ళిపోతారు. అంటే ఏదో వాళ్ళు పాపం సరదాగా మాట్లాడుతూ ఏదో అని ఉంటారు. ఆయనకి కోపం వచ్చింది, చిరుకోపం. అదో సంతోషం దాంపత్యంలో, అంటే అస్తమానం అలా దెబ్బలాడుకుంటే బాగుండదు, షష్టిపూర్తి తర్వాత కూడాను. ఇవో పెళ్ళైన కొత్తల్లో దెబ్బలాడుకుని ఎవరు ముందు మాట్లాడతారని ఎదురు చూడడంలో అదొక తీపి, అదొక సంతోషం. ఆయన మహానుభావుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు, శిబికెనెక్కి వెళ్ళిపోయి అలా దూరంగా నించుంటాడు. అమ్మవార్లు ఇద్దరు రెండు పల్లకీలు ఎక్కి ఇలా దగ్గరికి వస్తారు. ఇలా దగ్గరికి వచ్చి అయ్యవారి దగ్గరికి వస్తారు. ఆయన కోపంగా మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరు దగ్గరికి వస్తారు, మళ్ళీ ఈయన ఇటు వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మవార్లు ఇద్దరు అటు ఎదురు నిలబడతారు, ఈయన ఇటు నిలబడతారు. ఆస్థాన పౌరాణికులు వస్తారు. ఆస్థాన పౌరాణికులు వచ్చి స్వామివారి దగ్గరికి ఎడతారు. స్వామి, అఖిల అండకోటి బ్రహ్మాండ నాయకుడివి, మహాకారుణ్యమూర్తివి, నీ శక్తి స్వరూపాలు, నిత్యానపాయనీయం, నిన్ను విడిచిపెట్టని తల్లి ఎంత నొచ్చుకుంటోందో చూడు, ఎంత బుగ్గలు ఎర్రపడ్డాయో చూడు. ఏమి స్వామి అంత కోపం వచ్చింది మీకు? మీ కోపాన్ని ఆవిడ తట్టుకోగలదా? ఎంత బెంగ పెట్టుకుందో అని స్వామిని స్తోత్రం చేసి నాలుగు మాటలు చెప్తారు. ఇటు వెళ్ళి అమ్మవారి దగ్గర స్తోత్రం చేసి నాలుగు మాటలు చెప్తారు. ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు ఇలా తిరిగి వచ్చి అమ్మవార్ల మధ్యలోకి వస్తాడు. అమ్మవార్లు ఇద్దరూ చెరువు పక్కకి వస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి నీరాజనమిస్తారు. నీరాజనమిచ్చి ఈ ముగ్గురు కలిసి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు పల్లకీలు ఎంత కోపంగా వస్తాయో, వెళుతున్నప్పుడు అలా ఉండవు, ఎంతో సంతోషంగా ఇలా ఇలా కదులుతూ వెడతాయి. వెళ్ళి అన్నీ కలిపి మూడు వెళ్ళి వేదిక మీద కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినిపిస్తారు. ప్రణయ కలహోత్సవం చేస్తుంటే ప్రణయ కలహోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా? గత జన్మలలో ఉండిపోయినటువంటి పాపము అనుభవంలోకి వచ్చి ఈ జన్మలో అస్తమానం భర్త విసుక్కోవడం, భార్య పక్కకి వెళ్ళి కళ్ళుత్తుకునేటటువంటి బాధ పొందకుండా ఉండాలంటే, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే మహానుభావుడికి ప్రణయ కలహోత్సవం చేసి చూస్తారు. ఈశ్వరుడి ప్రణయ కలహోత్సవం చేస్తే మనకి ప్రణయ కలహం కూడా లేనంత అన్యోన్యత దాంపత్యంలో సిద్ధిస్తుంది అని. అలాగే వసంతోత్సవం స్వామివారికి మధ్యాహ్న కాలంలో చేస్తారు. అప్పుడు వసంతం ఆడతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ప్రసన్నుడై జుబిలియంట్ మూడ్లో ఉంటాడు అప్పుడు. అప్పుడు ఒక్కసారే చాలా ప్రసన్నుడై ఉంటాడు, వసంతం ఆడుకుంటాడు. ఆ వసంతాన్ని నూతన దంపతుల మీద చల్లిస్తారు. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈశ్వరుడు వసంతమాడిన జలాల్ని వాళ్ళ మీద చల్లిస్తే పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. చక్కగా వాళ్ళ మధ్య ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? సంవత్సరానికి ఒకసారి వసంతోత్సవం, అప్పుడు మామిడి పళ్ళతో పెడతారు, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనమని ఒక ఉత్సవం. మహానుభావుడు ఒక మహమ్మదీయుడు చేయించాడు అంటారు ఆ బంగారు కమలాల్ని.
ఆయన పాదముల మీద పెడుతున్నటువంటి ఆ అష్టదల పాద పద్మారాధనాన్ని చూసిన వాళ్ళకి వెంటనే ఏదో శుభవార్త వినపడుతుంది. అంత శక్తివంతం అష్టదల పాద పద్మారాధన సేవ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వెంకటేశ్వర ఉత్సవాన్ని చూసినా చేసినా సంసార సముద్రము నుండి దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆయన ఆదివరాహమూర్తి దంష్ట్రతో సంసారము నుండి పైకెత్తుతాడు. ఈ కామెర్ల వ్యాధి సమస్య వచ్చినట్టయితే ఆహారం విషయంలోను విహారం విషయంలోను కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో ఏంటంటే లివర్ కొంచెం ఈ సమస్య వల్ల దెబ్బతింటుంది కనుక అప్పుడు తీసుకునేటువంటి ఆహారం మనకి సక్రమంగా జీర్ణం కాదు. అందువల్ల బాగా తేలికగా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తేలికగా అరిగేటువంటి ఆహారం అంటే జావలు, తర్వాత పళ్ళ రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే శరీరంలోకి ప్రవేశించినటువంటి హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ఈ విష పదార్థాలన్నీ కూడా తొందరగా బయటకు వెళ్ళిపోయి వ్యాధి తొందరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో బాగా నూనెలతో చేసినటువంటి పదార్థాలు మానేసేయాలి. అలాగే కారము, ఉప్పు, పులుపు కూడా బాగా తగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఔషధంగా చెప్పుకున్నటువంటి దాంట్లో ఇందాక మనం రెండు మూలికలు చెప్పుకున్నాం కదా, మరొక రెండు మూలికలు కూడా మనకు కావాలి. అవేమేంటంటే మాని పసుపు. ఈ మాని పసుపు కూడా లివర్కి ఒక చక్కటి టానికే. ఇది కూడా లివర్లో చేరినటువంటి ఈ వైరస్ని తొందరగా బయటకు పంపించడానికి బాగా సహాయపడుతుంది. మాని పసుపును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ ఔషధంలో మనం ఇంకా ఆఖరిగా వేసేటువంటి ద్రవ్యం ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగని గుడూచి అంటారు. ఈ గుడూచి కూడా ఇది అంటే లివర్కి ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు గమనించినట్టయితే మనకి ఔషధంలో వేసుకున్నటువంటి అన్ని మూలికలు కూడా చేదు రుచి కలిగినటువంటివి. ఈ చేదు రుచి లివర్ని బాగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో చేరినటువంటి దోషాన్ని తగ్గించడానికి కూడా ఈ చేదు రుచి బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగను కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు ఈ 4 మూలికల చూర్ణాలని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకుని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే దాదాపుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఆ చెంచా చూర్ణానికి 1 కప్పు నీటిని చేర్చి సగం నీరు ఎగిరిపోయేంత వరకు దాన్ని సన్నటి మంట మీద మరిగించుకోవాలి. అలా సగం మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే కొంచెం తేనె కూడా కలుపుకొని 3 పూట్లా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ కషాయాన్ని 3 పూట్లా వాడుతున్నట్టయితే ఈ కామెర్ల సమస్యని తొందరగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళెవరైనా సరే కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి మంగళవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి దక్షిణ దిక్కుకు తిరిగి 7 పేదవాళ్లకు కందిపప్పును దానంగా ఇవ్వాలి. అలాగే ప్రతి మంగళవారం, బుధవారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో కుజుడి దగ్గర 2 దీపాలు, బుధుడి దగ్గర 5 దీపాలు వెలిగించాలి. అదేవిధంగా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి ఆదివారం నాడు గృహంలో సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు వీళ్ళిద్దరి చిత్రపటాలను తూర్పు దిక్కులో ఉంచి వా చిత్రపటాల ముందు 2 ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఒక్కొక్క ప్రమిదలో 4 వత్తులు వేసి 2 ప్రమిదలలో దీపాలు వెలిగించడం ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రతి ఆదివారం నాడు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళెవరైనా నవగ్రహ ఆలయానికి వెళ్ళి సూర్యుడి దగ్గర 7 దీపాలు, కుజుడి దగ్గర 9 దీపాలు వెలిగించి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళెవరైనా ఏ నెలలోనైనా పౌర్ణమి తిథి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి 12 మంది సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ ఇచ్చి భోజనం పెట్టాలి. ప్రత్యేకించి కన్యలు ఎవరైనా సరే కుజదోషం ఉన్నటువంటి తరుణంలో ఈ విధంగా సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ ఇచ్చి భోజనం పెట్టినట్లయితే
కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి ఎదురుగా ఆరు ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత స్వామివారికి విభూతితో అభిషేకం చేయించడం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళెవరైనా సరే మంగళవారం నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి 18 దీపాలను వెలిగించాలి. అలాగే మంగళవారం నాడు 9 పసుపు కొమ్ములను తీసుకొని ఎవరైనా సుమంగళి స్త్రీకి దానంగా ఇవ్వాలి. ఇలా 4 మంగళవారాలు చేసినట్లయితే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే బుధవారం నాడు మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు పుష్పాలతో మాలను తయారు చేసి శ్రీ మహావిష్ణువుకు అలంకరించి ఆ తర్వాత 7 ముత్తైదువులకు తాంబూల దానం చేయాలి. ఇలా 4 బుధవారాలు చేసినట్లయితే కుజదోషం నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి జమ్మి ఆకులు తీసుకొని ఆ జమ్మి ఆకుల మీద ఉప్పును రాసి శనీశ్వర్ల వారికి సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి 12 వేద పండితులకు అన్నదానం చేయటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రతి నెలలో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథి నాడు మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ముత్తైదువులకు పసుపు కొమ్ములను దానంగా ఇచ్చినట్లయితే కుజదోషాన్ని తొలగింపజేసుకుని కుజగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. కర్కాటక రాశిలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలను అవలంబించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రము బ్రహ్మదేవుడి అధిష్టానంలో ఉన్నటువంటి నక్షత్రం. అధిష్టాన దైవం సాక్షాత్ బ్రహ్మ. నక్షత్రం ఉన్న రాశి కన్యారాశి, తులారాశి. ఇది ద్విపాద నక్షత్రం. హస్త చిత్తార్థం కన్యా చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయస్తుల. 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. కన్యా అంటే ఆకర్షించేటటువంటి రాశి అని, తుల అంటే ధర్మాన్ని తూచే రాశిగా కనపడుతోంది. ఈ రెండు రాశులని అనుసంధానం చేస్తూ చిత్తా నక్షత్రం ఉన్నది. చిత్త అంటే ప్రధానంగా 3 అర్థాలు కనపడుతున్నాయి. చిత్త, చిత్, చేతన. చితి సంజ్ఞానే అని ధాతువు. సంజ్ఞానము చిత్త అన్నప్పుడు జ్ఞానంగా భాసిల్లుతుంది, చేతన అన్నప్పుడు బుద్ధిగా భాసిల్లుతుంది, చిత్తము అన్నప్పుడు మనస్సు కింద భాసిల్లుతుంది. మూడిటికి ధాతువు ఒకటే. చిత్త అంటే శాస్త్రరీత్యా చేతయతీతి చిత్తం. చితి సంజ్ఞానే, దీని చేత జ్ఞానయుక్తులు అగుదురు. జ్యోతిష పరిభాషలో చిత్తానికి ఇచ్చినటువంటి అర్థం చిత్తస్య ఆభోగ పరిపూర్ణత అని ఇచ్చారు. అంటే చిత్తాభోగ అని అర్థం. మనస్సు యొక్క పరిపూర్ణత్వాన్ని చిత్త అంటారు. అంటే మనోపరిపూర్ణత్వం, మనస్సంకల్ప సిద్ధిని చిత్త అంటారు. మనోబలం, మనోబలం కలవాడు అంటే చిత్త. చిత్త అంటే మనోబలము కలది. ఇది ఎవరికి మనోబలం అధికంగా? దేవతల్లో సృష్టికర్త అయిన ప్రజాపతికి ఉంది. త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రాం శుభగుంససం యువతిగుం రోచమానాం. త్వష్టా అనేటటువంటి పేరు కలిగిన బ్రహ్మదేవుడి నక్షత్రం ఇది.
धीर्धारणा मेधा संकल्प कर्म मानसम चित्ताभोगो मनस्कार चर्चा संख्या विचारण इन्नी विशेष अर्थालुन्नायि दीनिकि अलागे इदि देनिकि संबंधिंचिंदि ज्ञानगामि ज्ञानानिकि संबंधिंचिंदि मनस्सु देनिकोसमै उन्नदि पंच ज्ञानेंद्रियमुलु पंच कर्मेंद्रियमुलु द्वारागा लभिंचबड्डटुवंटि संपद एदैते उंटुंदो धी संपद लेदा धारणा संपद मेधा संपद दानंतटिनि आधारं चेसुकोनि असलैनटुवंटि मूल पदार्थान्नि कनुक्कोवडानिकि उपयोगिंचे ज्ञानान्नि प्रसादिस्तुंदि मुक्ति कैवल्य निर्वाण श्रेयो निःश्रेयसामृतं मोक्षोपवर्गः अथ ज्ञानं अविद्याहं मतिस्त्रियाम् अनि चेप्तुंदि अज्ञानान्नि तोलगिंचडानिकि प्रधानंगा बुद्धि विशेषं कावालि आ बुद्धि विशेषानिकि इक्कड बुद्धिर्मनीषा धिषण धीः प्रज्ञा सेमुषी मतिः प्रेक्षोपलब्धिश्चित् संवित् प्रति प्रज्ञप्ति चेतना चित्त संवित् प्रति प्रज्ञप्ति चेतना चेतना शब्दं बुद्धि विशेषानलो अमरकोशंलो चेप्पबडिंदि चेतना शब्दं चिति संज्ञाने इक्कड कूडा चिति संज्ञाने ज्ञानान्नि समुपार्जन चेयडानिकि उपयोगिंचे साधनं मनो इंद्रियं ई मनो इंद्रियानिकि पेरु असलु इदंता देनिगया मोक्षे धीर्ज्ञानं लौकिके विज्ञानं मोक्षं रावालंटे मनकि ज्ञानं कावालि मोक्षं अंटे परिपूर्णमैन जन्म रहितमैन आनंदं शाश्वतं सुखं शुभं परमात्मतत्वं भगवद् अनुग्रहं ज्ञा अवबोधने मोक्ष साधनकि उपयोगिंचे वस्तुवुनि चित्त अंटारु ఈ నక్షత్రంలో జన్మించడం ద్వారా మనకి బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది అంటే వేదాంత శక్తి సిద్ధిస్తుంది అది బయటికి ప్రకటీకృతం కాదు బయటికి ప్రకటీకృతమైందా అది విజ్ఞానం అయిపోతుంది లోపల అంతశ్చేతన శక్తిగా ఉన్నదా అది వేదాంత జ్ఞానంగా వేదవాంగ్మయంగా నవవ్యాకరణ యుక్తమైన సమాధానంగా ఉంటుంది వేదం ఒక వ్యాకరణంతో అది ఛేదించడానికి వీలు కాదు నిరుక్తయుతమే ఉంటుంది వేదం విద్ జ్ఞానే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి నక్షత్రం ఈ నక్షత్రము మనస్సుని ఎప్పుడు శుద్ధిపరుస్తూ మనోశక్తిని మనోవికారాలను దూరం చేస్తున్నటువంటి మానసిక దర్పం ఇది చిత్రాంబర మాల్యధరః సులోచనాంగశ్చ భవతి చిత్రాయాం చిత్ర విచిత్రములైన విజ్ఞానాన్ని సముపార్జన చేస్తారు ఇవి నాలుగు పాదాల్లో జన్మించడం ద్వారా ఏ ఏ ఫలితాలను పొందుతున్నారు చిత్తా నక్షత్ర స్వభావ స్వరూప లక్షణాలు ఎలా ఉంటాయో మొదటి పాదం ఏ విధంగా ఉంటుందో రేపటి సమస్త కార్యక్రమంలో తెలుసుకుందాం ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలన చేద్దాం శరీరంలో అధిక వేడి తగ్గడానికి ఛాతిబంధ ఉష్ట్రాసనం ఉపకరిస్తుంది శరీరంలో వాతదోష వల్ల అధిక వేడి ఏర్పడుతుంది అధిక వేడిమి సమస్యల వల్ల అనేక శారీరక రుగ్మతలు ఏర్పడతాయి అధిక వేడి సమస్య నివారణకు ఛాతిబంధ ఉష్ట్రాసనం ఉపకరిస్తుంది పద్మాసనంలో కాని సుఖాసనంలో కాని కూర్చోవాలి రెండు చేతుల్ని గుప్పిట ముడవాలి ఈ స్థితిలో చేతులు భుజాలు రెండు వెనక్కి లాగాలి శ్వాసను నింపుకుంటూ మెడను మెల్లమెల్లగా వెనకకు వంచాలి ఈ ఆసనం వేస్తున్నంత సేపు నాభిని వీలైనంత ముందుకు తేవడం వల్ల వెన్నెముకపైన ప్రభావం చూపుతుంది ఈ ఆసనంలో శరీరం ఉష్ట్రం అనగా ఒంటెలాగా వంకర టింకరగా ఉంటుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది శరీరంలో వివిధ రకాల గ్రంథుల పనితీరు ఈ ఆసనం వల్ల సమతౌల్యమవుతుంది అధిక వేడిమికి దారితీసిన పరిస్థితులు ఈ ఆసన సాధన వల్ల అదుపులోకి వస్తాయి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. జలస్థాన విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన ముఖ్యాంశాల్లో ఒకచోట బావిని త్రవ్వించాలన్నా బోరింగ్ పంపు వేయించాలన్నా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల చేతనే వాటికి నిర్మాణానికి ఉపక్రమించడం చాలా విశేషం. మట్టి యొక్క ఆకృతి, మట్టి యొక్క రంగు, వాటి యొక్క ప్రభావాన్ని బట్టి కూడా ఆ ప్రదేశంలో ఎక్కడ ఎటువంటి నీరు ఉద్భవిస్తుందో చెప్పగల సామర్థ్యత లక్షణాలు అనుభవజ్ఞులకి ఎక్కువగా ఉంటాయి. ఇంటి ప్రహరీ గోడ లోపల ఈశాన్య కోణంలో పంప్ సెట్ ఏర్పరిస్తే దానిపైన గుడిసె ఆకారం నిర్మించాలి. ఆ నిర్మాణం తూర్పు ఉత్తర దిక్కులలోని ప్రహరీ గోడకు మాత్రం తగలకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంటి సౌభాగ్యమైనా అదృష్టమైనా సరే ఆ ఇంటి జలస్థానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది వాస్తుశాస్త్రరీత్యా అనే విషయాన్ని మనం గుర్తిరగాలి. నీటిని వాడేటువంటి విధి విధానం, నీటిని ఉపయోగించే సద్వినియోగ తత్వం ఆ ఇంటి యొక్క అభివృద్ధికి నాంది పలుకుతుంది అని కూడా చెప్పవచ్చు. నుయ్యి తవ్వించే స్థలం ఇంటికి నైరుతి కోణం కన్నా కిందికి ఉండాలి. ఉత్తరం తూర్పున ఉన్న భవనం గోడలకు కొంచెం దూరంగా నుయ్యిని త్రవ్వించాల్సిన పరిస్థితి ఉంటుంది. భూమి లోపలికి తవ్వించేటువంటి నీటి ట్యాంక్ ఉత్తరం, పశ్చిమం, తూర్పు లేదా ఈశాన్య కోణంలోనే ఉండాలి. పశ్చిమ లేదా నైరుతి కోణంలో బావి మొదలైన జలస్రోతస్సు నిర్మించకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యులకు తీవ్ర నష్టం సంభవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. పశ్చిమ వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్య కోణంలో కానీ జలస్థానాన్ని ఏర్పరచకూడదు. దక్షిణ ఆగ్నేయ కోణం కూడా జలస్థానంగా ఎంత మాత్రం కూడా ఉపయోగకరం కాదు. దీనివల్ల ఇంటిలోని స్త్రీలకు అనారోగ్య సమస్యలు సంభవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. భవనం మధ్యలో నుయ్యి, హ్యాండ్ పంప్ ఇట్లాంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏర్పరచకూడదు. దీనివల్ల గృహ యజమానికి విపరీతమైనటువంటి నష్టాలు సంభవిస్తాయి. ఏ స్థలంలోనైనా సరేనండి, బావిని పూడ్చి ఇల్లు కట్టడం మంచిది కాదు. బావిని పూడ్చేసి ఆ బావి మధ్యలో వచ్చేటట్టుగా, బ్రహ్మస్థానంలో వచ్చేటట్టుగా ఇల్లు కట్టారనుకోండి, దానివలన చాలా అనర్థాలు ఏర్పడతాయి. ఆ ఇంట్లో అసలు నివసించడం చాలా కష్టదాయకం అవుతుంది. దక్షిణ నైరుతి కోణంలో జలస్థానం ఏర్పరచడం వలన స్త్రీలకు అనారోగ్య సమస్యలు, రుణ బాధలు ఇంటి యజమానికి అధికంగా కలగటానికి ఆస్కారం ఉంది. దక్షిణ దిశలో జలస్థాన నిర్మాణం హానికరం కాబట్టి దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు జలస్థానం పనికిరాదు. ఏ కారణం వల్లైనా జలస్రోతస్సు శుష్కించిపోయినట్లయితే పుష్యమి లేదా ఆర్ద్ర నక్షత్ర సమయంలో 7 తెల్లని కంకర రాళ్ళు తెచ్చి వరుణ మంత్రంతో అభిమంత్రించి నూతిలో వేయండి. తరువాత విద్యుక్తంగా వరుణదేవునికి నమస్కృతాంజలు సమర్పించండి. ఒక చెక్క ముక్కను జలస్థానం పైన అలా గనక పాతి పెట్టినట్లయితే నూతిలో యథాప్రకారంగా మరలా నీరు వచ్చి తీరుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియచేస్తున్న ముఖ్యమైన విశేషం. వర్షపు ధార కురిసినప్పుడు కూడాను ఇంటి పైభాగం నుంచి నీరు కిందకి పడినప్పుడు ఇంకుడు గుంటలు అనేటువంటివి నిర్మాణం చేసుకోవాలి ప్రతి ఇంటి ముందు భాగాన కూడా. ఆ గుంటలు నీటితో నిండిపోయినప్పుడు మనం బోరింగ్ పంపు వేసుకున్నప్పుడు ఆ బోరింగ్లో నీరు కూడాను
ఇంకిపోకుండా చాలా కాలం ఉంటుంది జల ధార ఎల్లప్పటికీ కూడా ఉండడానికి గృహం కట్టుకున్న తర్వాత కూడా గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి కూడాను ఇంకుడు గుంటలు అనేటువంటివి ఏర్పాటు చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన జలస్థానాన్ని మనం పరిరక్షించిన వాళ్ళమవుతాము అనేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే రాగి చెంబులో మంచి నీళ్ళు నిత్యం కూడాను వాడినట్లయితే ఉదయాన్నే ఆరోగ్యప్రదమైనటువంటి జీవనానికి నాంది పలికిన వాళ్ళమవుతాం ఉదయం నిద్ర లేస్తూనే చెంబు నిండా నీరు తాగినట్టయితే ఎంత ఆరోగ్యమో చెప్పలేం అలాగే ఈశాన్య మూల రాగి చెంబులో నీరు పోసి దానిలో ఒక మారేడు దళాన్ని గాని ఒక గులాబీ పుష్పాన్ని గాని ఉంచినట్లయితే అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అభిషేకం చేసినంత సత్ఫలితాన్ని ఆ గృహ యజమాని పొంది తీరుతాడు సుమా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రం రేపు 2014 సంవత్సరానికి చివరి రోజు ఈ డిసెంబర్ 31 అర్ధరాత్రిన ప్రతి గృహంలోనూ మనకి అదృష్ట యోగం పట్టడానికి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం ఇప్పుడు ఆరోగ్యం యోగ అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం శరీరంలో అధిక వేడిమి సమస్యకు ఉదర ఉత్తర్నాసనం కూడా ఉపయోగపడుతుంది అధిక వేడిమి వల్ల జ్వరం కళ్ళ మంటలు మూత్రం సాఫీగా జారీ కాకపోవటం పెదాల పగుళ్ళు అరికాళ్ల మంటలు నిద్రలేమి ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి ఈ సమస్యల నివారణకు ఉదర ఉత్తర్నాసనం ఉపయోగపడుతుంది నేలపై వెళ్ళకిలా పడుకుని తలను నేలకు తాకించాలి ఈ స్థితిలో నడుము భాగాన్ని మెల్లమెల్లగా పైకి ఎత్తాలి రెండు చేతులతో రెండు కాళ్లను మోకాళ్ళ క్రింది భాగంలో ఆధారంగా పట్టుకోవాలి ఉదర భాగం ఉత్తానంగా అనగా పైకి ఉంచే స్థితిలో ఉండటం వల్ల ఈ ఆసనానికి ఉదర ఉత్తనాసనమని పేరు అధిక వేడిమికి కారణమయ్యే శారీరక స్థితి అలా యథాస్థితికి రావటానికి ఈ ఆసనం ఉపకరిస్తుంది